हाय फ्रेंड्स, वेलकम टू फूड एंड फैशन इन तेलुगु। ना पेरु ममता। मीरिंका ना चैनल नी सब्सक्राइब कालेदु अंटे दयचेसी सब्सक्राइब अवंडी। ई रोजु नेनु ఊసిరికాయ జామ్ తయారు చేసే విధానం చూపిస్తున్నాను. చాలా సింపుల్ రెసిపీ, ఇది ఒక కిడ్స్ స్పెషల్ రెసిపీ. నేను ఇక్కడ 100 గ్రామ్ ఊసిరికాయ తీసుకున్నాను. దీంట్లో నేను 1/2 గ్లాస్ నీళ్లు వేస్తున్నాను. 1/2 గ్లాస్ నీళ్లు వేసిన తర్వాత ఒక మూత పెట్టి నేను దీన్ని బాయిల్ చేసుకుంటున్నాను. కంప్లీట్గా సాఫ్ట్గా బాయిల్ అవ్వాలి ఊసిరికాయలన్నీ. 10 మినిట్స్ తర్వాత ఇవి కంప్లీట్గా బాయిల్ అయ్యాయి, మీరు చూడొచ్చు. ఊసిరికాయ ఎడ్జెస్ అన్నీ సైడ్ నుంచి ఓపెన్ అయితే ఇది కంప్లీట్గా బాయిల్ అయ్యాయి అని తెలుస్తుంది. చూడండి, వీడియోలో నేను చూపిస్తున్నాను. ఊసిరికాయ వాటర్, బాయిల్ చేసిన వాటర్ని దయచేసి వేస్ట్ చేయకండి. చాలా హెల్దీ వాటర్ ఉంటుంది, మీరు అలాగే తాగొచ్చు. కాకపోతే మీరు జామ్లో కూడా వేసుకోవచ్చు. నేను ఎలా యూజ్ చేశాను అనేది మీకు చూపెడతాను. చూడండి, ఎడ్జెస్ అన్నీ ఓపెన్ అయ్యాయి. నేను ఇప్పుడు రూమ్ టెంపరేచర్కి తీసుకోవడానికి ఒక ప్లేట్లో పెట్టి ఆరబెడుతున్నాను. ఈ వాటర్లో సగం నేను తాగేశాను, ఇంకొంచెం నేను జామ్లో వేస్తానండి. ఇప్పుడు ఇంకొక ప్యాన్లో నేను 1/2 కప్ జాగరీ మరియు 1/2 కప్ షుగర్ తీసుకున్నాను, అంటే 50 గ్రామ్ బెల్లం మరియు 50 గ్రామ్ చక్కెర తీసుకున్నానండి. అంటే 100 గ్రాముల ఊసిరికాయకి 50 గ్రాముల బెల్లం, 50 గ్రాముల షుగర్ తీసుకున్నాను. దీంట్లో నన్ను కొద్దిగా అది బాయిల్ చేసుకున్న వాటర్ వేస్తున్నాను. మీరు మొత్తం బెల్లం కాకపోతే మొత్తం షుగర్ వేసుకోవచ్చు. ఓన్లీ బెల్లం వేస్తే చాలా డార్క్ కలర్ వస్తుంది, అంటే చిన్నపిల్లలంతా ఇష్టపడరు కదా, అందుకోసమే నేను షుగర్ వేస్తున్నాను. అంటే రెండు కలిపి వేస్తున్నాను, డార్క్ కలర్ కాకూడదు అని. మీకు ఇష్టమైతే మీరు ఉట్టి బెల్లం లేకపోతే ఉట్టి షుగర్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. అంటే ఈక్వల్ అమౌంట్లో చేసుకోవాలి. అంటే 100 గ్రామ్ ఊసిరికాయ ఉంటే 100 గ్రామ్ మీరు షుగర్ లేకపోతే బెల్లం తీసుకోవచ్చు. ఇక్కడ నేను డీసీడ్ చేశానండి. ఊసిరికాయ లోపల ఉన్న సీడ్ని తీసేసి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసుకుంటున్నాను. చూడండి, ఇలాగ ఇది ఫైన్ పేస్ట్ కాదు, ఇలా ఒక రవ్వ రవ్వాల పేస్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ పేస్ట్ని నేను పాకంలో వేస్తున్నాను. 1-2 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ కాకుండా ఉట్టి బెల్లం మరియు షుగర్ నీళ్ళతో కలిసిపోతే అంతే చాలండి. ఎందుకంటే తర్వాత కూడా మేము 10 మినిట్స్ దీన్ని కుక్ చేస్తాం కాబట్టి స్ట్రింగ్ కన్సిస్టెన్సీ లేకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఈ మిక్స్చర్ మొత్తాన్ని నేను పాకంలో వేస్తున్నాను. పాకంలో వేసి మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. ఒక మూత పెట్టి నేను 10 మినిట్స్ వరకు దీన్ని కుక్ చేసుకుంటున్నాను. టెన్ మినిట్స్ తర్వాత నేను దీంట్లో కాళ్ళ నమక్ వేస్తున్నానండి. సాంద్ర లెమన్ నమక్ అంటారు కదా, దాన్ని కొద్దిగా వేస్తున్నాను, 1/4 టేబుల్ స్పూన్. దీంట్లో చిటికా మిరియాల పొడి వేస్తున్నాను, కొంచెం సోంట్ పౌడర్ వేస్తున్నాను. ఇవన్నీ ఆప్షనల్ అండి, వేస్తే టేస్ట్ బాగుంటుంది, లేకపోతే మీరు స్కిప్ చేయొచ్చు. ఇవన్నీ వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ ఒక మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి, అంటే ఇది ప్యాన్ని వదిలేస్తుంది. అలా వదిలేస్తే ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ, మీ జామ్ ఈజ్ రెడీ టు సర్వ్ అన్నమాట. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు. మరియు ఊసిరికాయ అంతా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, మీరు కుక్ చేసినప్పుడు మీకు అర్థమైపోతుంది. ఇలా ప్యాన్ని వదిలితే ఇది కరెక్ట్గా కుక్ అయింది, జామ్ ఈజ్ రెడీ టు సర్వ్ అన్నమాట. ఇప్పుడు చల్లారిన తర్వాత మీరు ఒక కంటైనర్లో
పెట్టుకుని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని మీరు సర్వ్ చేసుకోవచ్చు. చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీ రెసిపీ అండి. చిన్నపిల్లలకి బయట నుంచి ప్రిజర్వేటివ్ ఉన్న జామ్ ఇవ్వడం కన్నా ఇది చాలా హెల్దీ. ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది కూడా నాకు ఈ కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. అంటిల్ దెన్ యూ నో ది డ్రిల్, ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాది నేటివ్ లాంగ్వేజ్ తెలుగు కాదు, ఏమైనా ప్రొనౌన్సియేషన్ మిస్టేక్ ఉంటే నాకు ఈ కమెంట్ బాక్స్లో